అది ఆగస్ట్ 22, 2005 ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో సడన్ గా 2 బ్లాస్ట్లు జరిగాయి. అవి కోటిలోని గోకుల్ చాట్లో, అలాగే లుంబిని పార్క్లో. గోకుల్ చాట్లో 32 మంది చనిపోయారు, అలాగే 47 మంది గాయపడ్డారు. తర్వాత లుంబిని పార్క్లో 12 మంది చనిపోయారు, అలాగే 21 మంది గాయపడ్డారు. అయితే దీని వెనుక ఉండి ఇండియన్ ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ సంస్థ అని తెలిసింది. మళ్ళీ జూలై 26, 2008 ప్రశాంతంగా ఉండే అహ్మదాబాద్లో 21 బ్లాస్ట్లు జరిగాయి, అది కూడా 70 నిమిషాలలో. వీటిలో కొన్నిటిని డిఫ్యూజ్ చేసినా కూడా కొన్ని మాత్రం బ్లాస్ట్ అయ్యాయి. వీటిలో 2 బాంబులను హాస్పిటల్లో పెట్టారు. అయితే కొన్ని బాంబులు టిఫిన్ క్యారీస్లో పెట్టి, కొన్ని ప్లేసులలో పెట్టి బ్లాస్ట్ చేశారు. అయితే ఆ రోజే బాంబ్ బ్లాస్ట్కి 5 minutes ముందు పోలీసుల దగ్గరికి ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్ ఇండియన్ ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ సంస్థ పంపించింది. అందులో ఏముందంటే, "వెయిట్ 5 minutes ఫర్ ద రివెంజ్ ఆఫ్ గుజరాత్" అని ఉంది. అయితే అందులో ఇంకోటి కూడా ఉంది, "ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా ద ఇండియన్ ముజాహిద్దీన్ స్ట్రైక్ అగైన్. Do whatever you can within 5 minutes from now. Feel the terror of death." అని అందులో ఉంది. అయితే పోలీసులు దీనిని ఇన్వెస్టిగేషన్ చేసే ముందే బ్లాస్ట్ అయిపోయింది. అయితే ఈ బ్లాస్ట్లో 66 మంది చనిపోయారు, అలాగే 200 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ 2 బ్లాస్ట్లు మాత్రమే కాదు, ఇలా ఇండియాలో ఢిల్లీలో సెప్టెంబర్ 19, 2010లో జరిగిన బ్లాస్ట్కి కారణం, అలాగే పూణేలో జర్మన్ బేకరీ వద్ద 2010 ఫిబ్రవరి 13న జరిగిన బ్లాస్ట్కి కారణం, ఇంకా మన హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో జరిగిన ట్విన్ బ్లాస్ట్లకి కారణం కూడా ఇండియన్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ సంస్థే. అయితే ఈ టెర్రరిస్ట్ సంస్థలో ప్రధాన నిందితుడు యసిన్ భట్కాల్. ఇతడు బాంబ్ చేయడంలో స్పెషలిస్ట్. ఇతడు కర్ణాటకలో పుట్టాడు. అయితే ఇతడు వాళ్ళ ఫ్యామిలీతో ఒకసారి దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ కొన్ని రోజుల తర్వాత మిస్ అయ్యాడు. ఆ తర్వాత ఇతడు వాళ్ళ ఫ్యామిలీకి కనిపించలేడు. వీళ్ళ బ్రదర్స్ ఐఎం ఇండియన్ ముజాహిద్దీన్ అనే టెర్రరిజం స్టార్ట్ చేశారు. అందులో ఇతడు కూడా జాయిన్ అయ్యారు. అయితే వీళ్ళ బ్రదర్స్ పాకిస్తాన్లోనే ఉండి ఈ టెర్రరిస్ట్ సంస్థని నడుపుతున్నారు. కానీ ఇతడు మాత్రం ఇండియాలో ఉండి ఈ ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థని నడుపుతున్నాడు. అయితే ఇతడు 2009లో కోల్కతాలో ఒక దొంగతనం కేసులో చిక్కుకున్నాడు. కానీ తర్వాత జైలు నుంచి బయటికి వచ్చాడు. అప్పట్లో పోలీసులు ఇతడు ఇలా ఇండియన్ ముజాహిద్దీన్ని ఫామ్ చేసి ఇలా బ్లాస్ట్ చేశారని ఊహించలేదు. అయితే ఇతడు చెప్పినట్టుగానే బాంబ్ చేయడంలో స్పెషలిస్ట్, అలాగే గుడ్ మోటివేటర్. ఎందులో అంటే యువతని టెర్రరిస్టుల వైపు మార్వడంలో, అంటే యువతని టెర్రరిస్టులను చేస్తాడు. ఇతడు చివరికి ఇండో నేపాల్ బార్డర్లో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ NIA వాళ్ళకి దొరికాడు. అయితే ఇతన్ని పట్టుకోవడానికి బీహార్ పోలీస్ ఇంకా NIA వాళ్ళు చాలా ప్రయత్నించారు. చివరిగా సీక్రెట్ ఆపరేషన్ పెట్టుకుని 5 NIA ఆఫీసర్లు నేపాల్కి వెళ్ళి ఇతన్ని వాళ్ళ టెలివిటేటర్లతో పట్టుకొని ఇండియాకి తీసుకువచ్చారు. ఇతడు కోర్టుకి హాజరుపరిచారు. ఆ తర్వాత కోర్టు ఇటలీతో పాటు ఇంకా 4 ఉరిశిక్ష విధించింది. అది డిసెంబర్ 19, 2013లో ఈ ఉరిశిక్ష జరిగింది. ఈ స్టోరీని బేస్డ్ ఆన్ చేసుకుని వైల్డ్ డాగ్ మూవీ అనేది వచ్చింది. అయితే ఈ వైల్డ్ డాగ్ మూవీ అనేది ఓపెన్ మ్యాగజైన్లో వచ్చిన స్టోరీ ప్రకారం తీశారు. ఆ ఓపెన్ మ్యాగజైన్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చదవండి.